గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన షేక్ బాషా ఉన్నారు. జనసేనానిపై ప్రేమతో వారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, బుక్ కూడా తీసుకొచ్చారు, స్వయంగా వారు రాసింది. అసలు ఎందుకు జీవిత చరిత్ర రాయాలనుకున్నారు, ఎన్ని రోజుల్లో రాశారు, అల్టిమేట్ గా తన గోల్ ఏంటి, ఇవన్నీ షేక్ బాషా మాటల్లో విని తెలుసుకుందాం. హలో షేక్ బాషా గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. సంతోషం కలవటం. బుక్ రాశారు పవన్ కళ్యాణ్ గారి పైన, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయనకి, అందులో మీరు ఒకళ్ళు. బట్ మీ అభిమానాన్ని ఈ విధంగా చూపించారు, నిజంగా గ్రేట్ అండి. చూపించడం కాకుండా మేడం, నా యొక్క బాధ్యత అని నేను అనుకున్నాను. అవునా? ఎప్పటి నుంచి అసలు ఫ్యాన్ మీరు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి అభిమానిని. ఓకే. అంటే మీరు ఇప్పుడు కూడా చూసే ఉంటారు తన జనసేన పార్టీ పెట్టి చిన్న చిన్న పిల్లల్ని కూడా చాలా మంది జనసేన జెండాలు మూసేవాళ్ళని చూసే ఉంటారు. తను ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచే నాకు తనంటే ఒక తెలియని వైబ్రేషన్స్, తను ఏదో చేస్తారు అనే మనసు నాకు ఉండేది. అంటే మీరు ఎలా అంటే సినిమాలు చూసి అభిమానిగా మారారా? ఒక మాట మేడం, నాకు చిన్నప్పుడు అంటే నాకు యాక్చువల్గా ఒక 7 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. ఓకే. సరే, ఒక న్యూస్లో TV9లో ఒకసారి వచ్చింది, అంటే ప్రజారాజ్యం సంబంధించిన వచ్చినప్పుడు, తమ్ముడు సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నల్గొండలో మన వాటర్ ప్లాంట్ పెడదాం అనుకున్నప్పుడు గొడవ చేశారు, నేను అలాంటి వాటిని చూసే ప్రజారాజ్యంలోకి వచ్చాను అని ఒక చిన్న టేక్ చెప్తాడు ప్రజారాజ్యం కుమరంపులి ఇంటర్వ్యూలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. ఆహా, అంటే ఈ వ్యక్తి జనాలకు ఏదో చేయడానికి వస్తున్నారు అని చిన్నప్పుడే సరదాగా మా పెద్దలు ఏదో టీవీ ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటే నేను అది మనసులోకి ఎక్కించుకున్నాను. అంటే ఇతను ఏదో చేస్తారు, నా హీరో సినిమా పరంగే కాకుండా అందరిలాగా ఏదో షోగా గ్రాఫిక్స్ కాకుండా బయట కూడా నా హీరో ఏదో చేస్తారు, అలాంటి వ్యక్తికి నేను అభిమానిగా కావడం ఇంకా నా అదృష్టం. నేను డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను, ఆ తర్వాత చదువుదాం అనుకున్నాను కానీ అంటే వర్క్ జాబ్ చేస్తున్నా, ఇవి చెయ్యాలి, పార్టీలో తిరగాలి అని కొంచెం తర్వాత మెల్లగా చదువుకుందాంలే అని ఇవి చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? నేను మొన్నటిదాకా మార్కెటింగ్ చేసేవాడిని మేడం. ఓకే. అంటే ప్రస్తుతం హైదరాబాద్ లో జాబ్, చిన్న జాబ్ వెతుక్కున్నాను. ఏ ఊరు మీది? మాది భద్రాద్రి కొత్తగూడెం పాలవంచ మేడం, సంజయ్ నగర్ కాలనీ. మా నాన్న ఏమంటారు ఇలా? అంటే అమ్మ నాన్న తిట్టే తిడుతూనే ఉంటారు మేడం, అదే అక్షంతలు పడుతూనే ఉంటాయి. అంటే మేమేంటంటే వాళ్ళకి తెలుసు నేను నైట్ టైంలో అంటే ఇలాగ చిన్నప్పుడు అంటే అందరిలాగా నేను ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ లా అంతా చేసేవాడిని, ఇప్పుడు నా స్టేటస్లో ఉండేది. కానీ 2018లో నాకు మొదలైంది మేడం. పుస్తకం రాయాలని అప్పుడు అనిపించిందా? ఓకే. బుక్ రాయాలి అనే ఆలోచన రావడానికి రీజన్ చెప్పండి. రీజన్ ఏంటంటే సచిన్ గారు తన బయోగ్రఫీ, తను ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు కదా, ఇట్లా కళ్యాణ్ సార్కి తనకి ఇష్టం ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. తను కొంచెం న్యాచురల్గా ఉంటారు సినిమా హీరోలలో, తన మీరే మెయింటెనెన్స్ కానీ ఏదైనా అంతా అందరు హీరోల్లాగా యుఎస్ ప్రొడక్ట్స్ అట్లా వాడరు, తను ఎలాగా చెప్పుకోరు. తనలాంటి జీవితం భవిష్యత్తు తరాలకి కావాలి పక్క, తన జీవితం ఆదర్శం కావాలి మేడం భవిష్యత్తు తరాలకి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, భగత్ సింగ్ గారు చనిపోయిన భగత్ సింగ్ గారిని ఇంకెవరైనా సుభాష్ చంద్రబోస్ గారిని చూపెడుతున్నారు తప్ప, ప్రాక్టికల్గా ఒక నాయకుడు వస్తున్నాడు అని ఎవరు చెప్పట్లేదు. ఉన్నారు ఈ రోజుల్లో అంటే ఎవరు లేరు అంటున్నారు. ఎగ్జాంపుల్ మన జయప్రకాష్ నారాయణ సార్ అయినా, తను ప్రయత్నిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి లాగా ఇంతమంది కార్యకర్తల్ని తయారు చేయలేదు, తను పార్టీని నడిపించట్లేదు, మధ్యలో ఆగిపోయారు సార్. మన జయప్రకాష్ నారాయణ అభిమానులు ఉంటారు, జయప్రకాష్ నారాయణ గారికి కూడా ఏమైనా తిట్టుకున్నా పర్వాలేదు నాకు, అంటే పార్టీని మధ్యలో ఆఫ్ చేయొద్దు. ఒక మేధావి మౌనం మన దేశానికి చాలా ప్రమాదకరం. అంటే మేధావులు, నేను చెప్తాను మాటలు అలా చేయాలి ఇలా చేయాలి అని, నా అవసరమైతే నేను కూడా ఒక ప్లానింగ్ రాసేస్తా, ఒక రాజ్యాంగం బుక్లో రాయమంటే ఇలా గొప్పగా రాసేస్తా, చిన్న బుక్లో బయోగ్రఫీలు కూడా రాసేస్తా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. జయప్రకాష్ నారాయణ గారు పార్టీ మధ్యలోనే ఆపేశారు, ఇంకోటి తోట చంద్రశేఖరరావు గారు జనసేన పార్టీలో చివరి వరకు నేను ఉంటాను అండగా నా ప్రాణం పోయే వరకు అని చెప్పి మధ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు కేసీఆర్ గారికి సపోర్ట్కి వెళ్ళారో
ఇప్పటికి కూడా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కార్యకర్తలకు కొంచెం బాధ అనిపిస్తుంది సార్ అలా చేసినందుకు. అంటే రీజన్ చెప్పండి, పుస్తకం రాయాలి అనిపించింది. అదే మేడం, అందుకోసం నేను రాశాను. అలా నడిపించగలరు అని నేను రాశాను మేడం. ఎన్ని రోజులు పట్టింది మొత్తం కంప్లీట్ చేసేసారు? నేను 2018లో అనుకున్నాను, దానికి కొంచెం సేకరణ చేయాలి కదా మేడం. కొంతమంది నాయకులు అప్పుడప్పుడు మీటింగ్లో, ప్రతి చోట మీటింగ్ వెళ్ళేవాడిని. ఓకే, వెళ్ళి కళ్యాణ్ సార్ గురించి మా పర్సనల్గా మీటింగ్లో ఏదో ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు. సార్ అలా చేస్తున్నారు, ఇలా స్ట్రగుల్ అయ్యారని. ఓన్లీ అది మా వరకు ఉండేది. అది నేను బుక్లో నోట్ చేసుకుని అలా రాసుకునేవాడిని. ఇంకొకసారి అప్పుడప్పుడు మన మొబైల్ లైబ్రరీస్ ఉంటాయి కదా, అక్కడ పాత న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఆ పాత న్యూస్ పేపర్స్ నేను కొంచెం సేకరించి ఫొటోస్ తీసుకుని ఆ టైంలో ఏమైనా ఉంటే గ్యాదర్ అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది, కళ్యాణ్ సార్కి సంబంధించి కట్ చేసుకుని అవి పేస్ట్ చేసుకునేవాడిని. ఇప్పుడు పుస్తకాలు అంటే మీరు ఎలా స్టార్ట్ చేశారు అసలు? చిన్నప్పటి కళ్యాణ్ సార్ తను పుట్టిన 1971 బాపట్ల నుంచి ఇప్పుడు తన జనసేన ప్రస్తావన దాకా రాశాను అక్కడ వరకు. ఎన్ని రోజులు పట్టింది మొత్తం మీకు? నాకు కొంచెం రీసెర్చ్ చేయడానికి, అసలు నేను చేయగలనా, ఎలా చేయాలి అని ఆలోచించుకుంటా మొదలు పడ్డమే 1 సంవత్సరం దాకా పట్టింది మేడం. అది కొంచెం రాస్తూ చేయడం, కొంచెం మధ్యలో కట్ చేయడం, కొంచెం ఎక్కువ స్టోరీ 300 దాకా అయ్యాయి మేడం. కట్ చేస్తూ ఇలా చేసే లోపు 2022 దాకా అయింది. కంప్లీట్ అయిపోయింది, అయిపోయింది అని చెప్పాను మేడం. సాయి ధర్మతేజ్ సార్ని కూడా కలిశాను మేడం. ఓ, ఎప్పుడు? రీసెంట్ గా 2022లో కలిశాను. కలిస్తే సార్ కూడా నాకు సపోర్ట్ చేస్తాను, ఒకసారి నువ్వు బుక్ మళ్ళీ పట్టుకొని రా అన్నారు. అంటే అప్పట్లో నా దగ్గర బుక్ తేలేదు మేడం, అనుకోకుండా వచ్చేసాను. అయితే సార్ కొంచెం పిఏ నెంబర్ ఇచ్చారు, కానీ పాపం ఆయన కొంచెం ఎప్పుడు బిజీ బిజీ అన్నట్టు మాట్లాడతారు. పాపం ఆయన ఏం బిజీ కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు? అక్కడ దాకా వెళ్ళలేదా? సార్ని ఎప్పుడు మీటింగ్లలో ఇట్లా మేము కలుస్తూనే ఉంటాం. మన రైతులకి చెక్ ఇచ్చినప్పుడు స్టేజ్ పక్కన ఉన్నాను, సార్ ఇట్లా పోతా ఉంటే, కానీ మాట్లాడే ఒక ఛాన్స్ అనేది నాకు లేదు మేడం. అంటే రాలేదు. దానికి నేను కూడా ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. అంటే నా టైం వస్తుంది. మీ గోల్ ఏంటి అల్టిమేట్గా, ఏం చేద్దాం? అల్టిమేట్గా సార్ చేతుల్లో పెట్టి తనని తన ఆనందం చూడాలి. తనకు పుస్తకాలు అంటే బాగా ఇష్టం, మీకు కూడా చూసే ఉంటారు. తను అవసరమైతే ఒక మా భగత్ సింగ్ గారి పుస్తకం రిలీజ్ అప్పుడు చెప్పారు, నేను 1-2 కోట్లైన వదిలేసుకుంటా, కానీ ఒక పుస్తకం వదిలేయమంటే వదిలేయనన్నారు. అది నాకు చెప్పడంతో ఇంకా ఆనందం అనిపించింది. నేను అంటే నేను రాసిన తర్వాతే ఆ మాట అన్నారు, అంటే ముందు తను అన్నారని నేను రాయలేదు. అంటే నేను నిజమైన బహుమతి తనకి ఇస్తున్నాను, తను మంచి సంతృప్తి పొందేది అనుకున్నా. ప్రింట్ అయ్యాయా? ప్రింట్ చేయించా మేడం. ఎన్ని కాపీస్? ఆల్రెడీ కాపీస్ నా దగ్గర 2 ఉన్నాయి ఇంటి దగ్గర. సార్ ఒకవేళ నాకు అవకాశం ఇస్తే పక్కా సార్కి ఇవ్వడానికి రెడీ ఉన్నాము. అంటే ప్రింట్ చేయించి అందరికి ఇద్దామని ఆలోచన లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని? ప్రింట్ చేసి అందరికి, మన ప్రతి కాకతీయ గానీ ఉస్మానియా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి అలా చూపెట్టి నా యొక్క మాటలు వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళకి పుస్తకాలు ఇద్దామని అనుకుంటున్నాను. అంటే ప్రతి యూనివర్సిటీలో ఒక పుస్తకం ఫ్రీగా ఇచ్చి మిగతా ఏదైనా దానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది కదా. ఇంకా నా సొంతంగా నేనేదో ఇంకా కష్టపడతాను. సో మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులతో? ఆ డబ్బులతో కొడతాను, లేకపోతే ఇంకేదైనా మా పార్టీ పెద్దలు పబ్లిసిటీ ఎవరైనా పబ్లిష్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సహకారం తీసుకుంటాను. రైట్, మరి అంటే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా బుక్ ఇద్దాము అని చెప్పి మంగళగిరి ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇట్లా? అంటే మామూలు ఒకసారి ఒక 6 నెలల క్రితం ఆఫీస్కి వెళ్ళాను. మంగళగిరి వెళ్ళారా? మంగళగిరి కాదు మేడం, మన జనసేన ప్రశాసన నగర్ లో ఉంటుంది. ఓకే, అయితే వెళ్తే కొంచెం ఎవరు లేరు మేడం, అంటే కొంతమంది మేడమ్స్ ఉన్నారు, కొంచెం పాపం వాళ్ళు వేరే మీటింగ్ హడావుడిలో ఉన్నారు. అంటే పాపం వాళ్ళకు కూడా నేను చూశాను, నా ముందే చాలా మంది ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, కౌలు రైతులయ్యి, కొంచెం విద్యార్థులయ్యి, అమ్మాయిలయ్యి అంతా టైప్ చేస్తున్నారు. ఓకే, ఆ టైప్ చేస్తూ వాళ్ళ పాపం వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పని. ఇంకా చెప్పాను, నేను చెప్తాను బాబు అన్నారు. అంటే సార్కి ఒక చిన్న హీరోకి 2-3 పిఏలు ఉంటారు, సార్కి చాలా మంది టీం ఉంటారు కదా, అంటే నాకు ఎవరు కన్సల్ట్ అవ్వాలి ఏంటి అనేది నాకు కొంచెం తెలియదు మేడం. పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని ఒకసారి చెప్పాను, ఇంకా లివ్ ఇట్ అని వదిలేసాను. సో మొత్తం మీద వారికి ఇవ్వాలి పుస్తకం, అదే మేడం మెయిన్ గా సార్కి రీచ్ అవ్వాలనేది నా యొక్క గోల్ మేడం. సో నెక్స్ట్ టైం మరి ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నారా మీరు? సార్ తప్పకుండా అవుతారు మేడం, ఎందుకంటే చంద్రబాబు గారికి ఛాన్స్ ఇచ్చారు, జగన్ గారికి ఇస్తే మాత్రం ఉన్నది అమ్మేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు మేడం. వైజాగ్ అంటే మన నాకు తెలియదు మేడం, గాజువాక వైజాగ్ సంబంధించిందేగా మేడం ఏరియా.
అక్కడ సార్ని ఓడించారు కానీ వాళ్ళ కోసం నిలబడ్డారు. ఏ నాయకుడు ఉంటారు మేడం ఇవాళ రేపు అంటే ఒక ఎంపీ సీట్ ఇస్తేనే నేను ఒక తల్లి లాంటి కాంగ్రెస్ని ఇయ్యలేదని వదిలేసే వాళ్ళు ఉన్నారు, బీజేపీని వదిలేసే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పదవుల కోసం పార్టీని. అలాంటి తనకు ఓటేసి గెలిపించకపోయినా కూడా ఆ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోవద్దు, ఆకలి మంటలతో అక్కడ విద్యార్థులు చచ్చిపోతారు నిరుద్యోగులు అని అక్కడ నించోని పవన్ కళ్యాణ్ గారు ఆపారు మేడం. ఆ యొక్క విశ్వాసం చాలు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కదా స్టీల్ ప్లాంట్ ని. అంటే కళ్యాణ్ గారు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి తను చెప్పాగా మేడం, తను ధర్నా చేసి తను ఆపారు. ఇప్పుడు మన తెలంగాణ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూగా మేడం, మరి కేసీఆర్ ఎలా తెచ్చారు మేడం? బీజేపీతో కలిసి ఉన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు. అదే మరి ఆ సన్నిహితంతోనే తెచ్చారనుకోవచ్చు కదా కదా. మరి కేసీఆర్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కదా మేడం, మరి అట్లా అనుకుంటే ఆయన కూడా మరి ఆ సన్నిహితంతో తెచ్చారనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆపడం వల్లనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అవును మేడం అమ్మకుండా ఆపారంటారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆగింది. ఇంకోటి జనాల్లో ఎప్పుడు మార్పు ఒకేలా ఉండదు మేడం, చేంజ్ అవుతారు, కన్వర్ట్ అవుతారు ఇప్పుడు ఏదైనా సరే. ఇప్పుడు అందరు ఇప్పుడు మీరు యంగర్ జనరేషన్, ఇప్పుడు మీకు ఓటు హక్కు ఉంది, మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారండి. లాస్ట్ టైం జరిగిన ఇష్యూ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకి, మీటింగ్ పెట్టినప్పుడల్లా వెళ్ళారు అందరూ. కానీ అలా వచ్చిన జనం ఎంతమంది ఓట్లు వేశారు? ఓట్లు మాత్రం వేస్తారు మేడం ఈసారి. అంటే సార్ చెప్పినట్టు పూర్తిగా చేంజ్ అనేది కాదు మేడం, సారే కాదు. ఈ ఇప్పుడు డైరెక్ట్ గాంధీజీ నెహ్రూ గారు దిగొచ్చినా కూడా ఇప్పుడు మార్పు కాదు మేడం. ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు జీర్ణించుకోవడం చాలా కష్టం మేడం. అంటే జనాలలో కులం మతం ప్రాంతం అనే పిచ్చి పడ్డది. సార్ చెప్పినట్టు మన తెలంగాణలో ఎన్ని ఉన్నా కూడా అందరం కలుసుకుని ఉంటాం. అక్కడ ఏంటంటే అక్కడి నాయకులు అలా ఉన్నారు, పోయినసారి ఉన్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు కానీ వాళ్ళల్లో అలా నింపేశారు, ఒక విషయాన్ని నింపేశారు కులం మతంతో. అంటే ఏంటంటే అక్కడ ఫీలింగ్ ఉంది కాబట్టి చెప్పారు. అంటే జనాలు వెంటనే చేంజ్ కారంటున్నా మేడం, మెల్లమెల్లగా మారుతారు. ఎప్పుడు వస్తుందంటారు మార్పు? మరి ఈసారి మార్పు పక్క వస్తుంది, పోయినసారి ఓటేయలేదు. నేను మొత్తం అవుట్పుట్ ఇదే చెప్దాం అనుకున్నా, ఈసారి ఓటేస్తారు. అలాగే జనాలు కూడా చిన్నగా మనలాగే మారుతారు అంటున్నాం మేడం. లాస్ట్ మారే అవకాశం అయితే ఉంటుందని అంటున్నారు, బట్ టైం పడుతుంది కొంచెం. సో మొత్తం మీద ఈసారి అయితే చూస్తారు పవన్ కళ్యాణ్ గారు చూస్తారు మేడం. అలాంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఉంటుంది మేడం. ఎక్కడ పోటీ చేస్తారని ఏమన్నా మీకు ఐడియా ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా? తెలంగాణలో అయితే సార్ అసెంబ్లీలో కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఖమ్మం పక్కా ఉంటుంది మేడం మా ఏరియా. ఖమ్మం మన గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని నియోజకవర్గాలు పక్కా ఉంటాయి తెలంగాణలో. మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మొదటి ఇంతకు ముందు స్థానాల్లోనే చేస్తారు సార్. పొత్తుతో వెళ్తే సింగిల్ గా వెళ్తారా? ఎవరు సింగిల్ గా వెళ్ళినా పొత్తుకు వెళ్ళినా ఈసారికి సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారే. ఫిక్స్ అంటారు? ఫిక్స్. రైట్. సో మీద మీ గోల్ అయితే అల్టిమేట్ గా మీరు రాసిన పుస్తకం వారికి ఇవ్వాలి అంతేనా? నా గోల్ అయితే అది. పుస్తకం రాశారన్న సంగతి ఎక్కడ దాకా తెలుసు, ఎవరికైనా తెలుసా? ఇట్లా మీరు సాయిధర్మది జన్నకి నేను ఇలా రాసేసాను, అంటే కొంచెం అది సరి చేస్తున్నాను సార్, డెవలప్మెంట్ చేస్తున్నా, కరెక్షన్ చేస్తున్నా, మీరు కొంచెం కలవండి సార్, మిమ్మల్ని వెళ్ళి నేను కలుస్తాను. పిఏ నెంబర్ తీసుకున్నా. ఓకే. తను కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, ఎప్పుడో 6 మంత్స్ నుంచి ఒకసారి కాల్ చేశాను, ఇంకెందుకు లేండి అని కాల్ చేయడం ఆఫ్ చేశాను. అండ్ ఇంకొకటి రెండవ భాగం ఉందన్నట్టు రాశారు చివరిలో, పార్ట్ 2 త్వరలో రాస్తానని చెప్పాను. స్టార్ట్ చేశారా మరి? స్టార్ట్ చేశాను. అంటే ఏంటంటే జనసేన ప్రస్తావన నుంచి, అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఏముంటది అడిగారు, ఎలక్షన్ అప్పుడు రాస్తారా? అది రాస్తాను. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒకవేళ ఇప్పుడు అధికారంలోకి వస్తే మీరు అనుకుంటున్నట్టుగా అప్పుడు దాన్ని బట్టి రాస్తానండి. ఫైన్ అండి, ఆల్ ది బెస్ట్. బట్ మా వద్దకు మేము ప్రయత్నం చేస్తాము పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ వీడియో వెళ్ళేలా మేము ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ భాష. థ్యాంక్ యూ మేడం. రైట్.